టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బంద్కు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో విశాఖ జిల్లా పద్మనాభ మండలంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. మద్ది రెడ్డిపల్లి రేవుడి గ్రామాల్లో కొన్ని దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయగా మరికొన్ని తెరిచే ఉన్నాయి. మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు యథావిధిగా పనిచేయగా ప్రైవేట్ పాఠశాలలు మాత్రం స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేపట్టిన రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కె లీలావతి సీనియర్ నాయకులు నందీష్ మరికొంతమంది టీడీపీ నాయకులను పద్మనాభం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అంశాల వరకు పోలీసులు ఆయన ఇబ్బంది పెట్టడం మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారు మాకు 5:40 టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరందరూ కూడా ఇలాగ పెద్దసారిని శాంతియుతంగా చేయాలి, పెద్దలందరూ మీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే కార్యకర్తలు అవనియండి సీనియర్ నాయకులు అవనియండి అందరూ కూడా రోడ్డెక్కి సంఖీభావం తెలపండి, అదనంగా ఇంకేనా ఇబ్బందులు పెట్టకుండా చూడండి అని మాకు చెప్పి ఉన్నారు. మా పెద్దలు దామోదర గారిని రావణ గారిని పోలీసులు అరెస్ట్ చేసి పద్మనాభ స్టేషన్లో పెట్టారు. అవతల చంద్రబాబు నాయుడు గారి గురించి రాష్ట్రంలో ఉన్న నాయకులందరిని అరెస్ట్ చేసిన వాళ్ళ గురించి వీళ్ళిద్దరు గురించి కూడా సంఖీభావం తెలపడానికి మా పద్మనాభ మండలించి సీనియర్ నాయకులు మిగతా అందరం కూడా మేము వచ్చి ఇక్కడ స్టేషన్కి వచ్చి అక్కడ పద్మనాభంలో సెంటర్లో కూడా ధర్నా అనేది కార్యక్రమం పెట్టించి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. ఈరోజు అరెస్ట్ చేసే ముందు కూడా దేనికి అరెస్ట్ చేస్తున్నారని పోలీసులు కూడా ఒక వారిని పట్టుకెళ్ళి మిమ్మల్ని మీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి మేము అరెస్ట్ చేయడానికి వస్తామని పోలీసులు కూడా చెప్పాలి. ఏమీ చెప్పకుండా పోలీసు యంత్రాంగం వెళ్ళి చింటూ అతని ఇంటి చుట్టేసి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించాలని చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించాలని ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు మన ప్రజల్లోని చంద్రబాబు నాయుడు గారు అక్కడ నారా లోకేశ్వర నగర్ యువగాల యాత్ర నారా లోకేశ్వర్ చంద్రబాబు నాయుడు ప్రతి విలేజ్ వెళ్ళి ప్రతి జిల్లా వెళ్ళి మా ప్రజల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్ని ఒక దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేసినవన్నీ చెప్తున్నారని ఒక అక్కడ ఉద్దేశపూర్వకంగా చేశారా తప్ప 14 సంవత్సరాలు చేసిన సీఎం ఈరోజు మచ్చలేక మహారాజులాగా